ఓకే. హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు ఇంకా ఇవాళ మనం ఇంకా కొత్త కాన్సెప్ట్కి వచ్చాము. ఇక్కడ భూసుపల్లె గ్రామంలో మన అంత వేలు దారిలో వెళ్తుంటే ఒక మనకు ఒక దృశ్యం కనిపించింది. ఇక్కడ మనకు కావలసిన అత్యంత కిచెన్లోకి ఐదవది అంటే ఆనియన్స్, ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయ కొనాలంటే మనకు ఎంతో ఒకసారి మనకు నీళ్ళు కూడా కనిపిస్తాయి, అంత రేటు కూడా మనకు ఉల్లైపోయాం. ఇవాళ వాళ్ళు పండించిన రైతులు ఆ ఉల్లిపాయలు వాళ్ళు పడ్డ కష్టం మన దగ్గర ఉన్నాము పాపం, చాలా ఇప్పుడే వస్తాం పడింది వాడి వాడికి తెలిసాయి రేట్లు లేవు, ఎలా పరిస్థితి ఇప్పుడు మీ ముందు ఆ విధి కోసం చూపిస్తాను. ఒకసారి రండి, ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చి అందరు చేస్తున్నారు. చాలా అందరూ కష్టపడి చూడండి, ఇప్పుడే వర్షం వచ్చింది కానీ వీళ్ళు పడుతున్న కష్టాలు ఉల్లిపాయలు చూడండి. చూస్తున్నాము కాబట్టి ఇక్కడ అందరు ఉన్నారు కదా, ఇక్కడ ఉల్లిపాయలు ఇప్పుడు ఎంతున్నాయి మాకు కేజీ ఉల్లిపాయలు మామూలు మార్కెట్లు ఎంతున్నాయి ఏమో తెలుసా? అయితే మామూలుగా 100కి 6 కేజీలు ఇస్తున్నారు మా ఊర్లో, మరి ఇక్కడ ఎంత పద్ధతుల్లో ఇస్తున్నారు మనం చూస్తున్నా ఉల్లిపాయలు. కానీ ఇంత పంట ఇంత వర్షంలో చాలా నష్టం రావడం కూడా చాలా బాధాకరం విషయం, అందరూ గమనించండి. ఎందుకంటే ఎట్లా ఇప్పుడు వర్షం పడింది కదా, ఉల్లిపాయ ఎట్లా రేట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి. ఎందుకంటే పెద్ద ఎందుకంటే తెలుసు కాబట్టి ఉల్లిపాయ గురించి చెప్తున్నాను. నేను మందు తాగండి ఒకటి అను అవునా, పోలే ఇప్పుడు మనకు ఏం కావాలన్నా కూడా మందులోకి చికెన్ పకోడా కావాలన్నా కూడా ఉల్లిపాయ కావాల్సిందే కదా, మందు తాగారు ఏదైనా కానీ ఇప్పుడు మనకి ఉల్లిపాయ కావాల్సింది కాబట్టి ఓకే. చాలా సైజు సైజులు ఉన్నాయి, జయించండి రైతులు పని కట్టిందను మనం చూస్తున్నా ఉన్నాము. చుట్టుపక్కల కొండ ప్రాంతం నిమ్మ తోట ఉంది, కొద్ది ముందు రండి ఇట్లా చూడండి. పండి పంట కట్టారు కూడా, ఉల్లిపాయలు బాగున్నాయి అందరికి ఉల్లిపాయలు కావాలి కాబట్టి మనం అనుకుంటాం ఉల్లిపాయలు.